Hello everyone, our next topic is communication. Communication is very important element in any organizational setting. Prati organization lo kuda communication ane chala important andi ikkada. Communication anedi endante oka vyakti nundi inko vyakti ki information ni pass cheyadam. Simple words lo cheppalanukunte. Communication is the process of passing information from one person to another person. Communication is a process of passing information from one person to another person. Or communication is a transfer of information from one person to another person. It is a way of reaching others by transmitting some ideas, facts, thoughts, feeling and values. Communicate ayara antaru kada, ante ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది ఐడియాస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఫ్యాక్ట్స్ కానీ థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షేర్ అవుతున్నట్లయితే అప్పుడు మనం దాన్ని కమ్యూనికేషన్ అని అంటాం. ఓకేనా? మన దగ్గర చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ఈ కమ్యూనికేషన్లో అంటే ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో మెయిన్లీ మనకేంటంటే ఒక సెండర్ ఉంటాడు. సెండర్ అంటే వన్ హూ ప్రిపేర్స్ ద మెసేజ్. ఎలా ప్రిపేర్ చేస్తాడు? ఆ మెసేజ్ని ఎన్కోడ్ చేసి ప్రిపేర్ చేస్తాడు. సెండర్ ఎన్కోడ్స్ ఏ మెసేజ్, అంటే వాడు ఏది మాట్లాడాలనుకుంటున్నా దాన్ని వాడికి సంబంధించిన భాషలో ఎన్కోడ్ చేసుకొని ప్రిపేర్ చేస్తాడు. ఈ మెసేజ్ని ప్రాపర్ మీడియా ద్వారా, అంటే వైర్డ్ మీడియా ఆర్ వైర్లెస్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాపర్ మీడియా ద్వారా, ఓకే, సెలెక్టెడ్ ఛానల్ ద్వారా మనం ఏం చేస్తాము? రిసీవర్కి పంపిస్తాము. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఇంకో వ్యక్తి రిసీవ్ చేసుకుంటున్నాడు ఇక్కడ. ఓకే, సెండర్ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవర్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ సెండర్ దాన్ని ఎన్కోడ్ చేయాలి. ఎన్కోడ్ చేస్తే అప్పుడు అది మెసేజ్ అవుతుంది. ఈ మెసేజ్ని ఎలా పంపిస్తున్నాడు? ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా పంపిస్తున్నాడు. ఆ ఛానల్ ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఈ మెసేజ్ని డీకోడ్ చేసుకుంటుంది. ఓకే, సెండర్ సెండ్స్ ఎ మెసేజ్ బై ఎన్కోడింగ్ ద మెసేజ్ త్రూ ఏ ప్రాపర్ ఛానల్. ఇట్ ఈస్ గివెన్ టు ద రిసీవర్. వెన్ ద రిసీవర్ రిసీవ్స్ ద మెసేజ్, హీ డీకోడ్స్ ద మెసేజ్. ఎందుకు అలాగా అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ వీడికి ఇంగ్లీషే వచ్చు, మీకు తెలుగు వచ్చు అనుకోండి, వీడు పంపించినటువంటి ఈ మెసేజ్ ఏది ఉందో మీ తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ కమ్యూనికేషన్ ప్రాసెస్. అయితే వీడికి అర్థమైందనుకోండి, వీడు ఏం చేస్తాడు? వీడికి ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఓకే బాస్ అని చెప్పేసి అంటాడు. వీటి మధ్యలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ అవుతుంది, దాన్ని నాయిస్ అంటాం. నాయిస్ అంటే ఏం లేదండి, ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ అని కూడా అనుకోవచ్చు. అన్నెసెసరీ కంటెంట్ ఆర్ అన్వాంటెడ్ కంటెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. మరి కమ్యూనికేషన్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది ఒక ఆర్గనైజేషన్లో? ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ యాక్టివిటీ. కంపెనీలో ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ ద మేనేజర్ టు ప్లాన్ ద యాక్టివిటీస్. వాడు ఏది చేయాలనుకున్నా కూడా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు కమ్యూనికేట్ అవుతేనే ప్లాన్ చేయగలుగుతాడు. ఇట్ గైడ్స్ ఇన్ మేనేజరియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫెసిలిటేట్స్ ఎ మేనేజర్ ఇన్ గెటింగ్ ద వర్క్ డన్. ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాసెసెస్, ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, ఎక్సెట్రా. ఓకేనా? ప్లాన్ చేయాలన్నా, లీడ్ చేయాలన్నా, స్టాఫింగ్ చేయాలన్నా, ఏ చేయాలన్నా కూడా కమ్యూనికేట్ అయితేనే చేయగలుగుతాయి. ఇట్ బికమ్స్ ద ఫౌండేషన్ ఫర్ కోహెసివ్నెస్ అమాంగ్ గ్రూప్ మెంబర్స్ అండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ కోఆర్డినేషన్. అంటే కమ్యూనికేషన్ ద్వారానే కోఆర్డినేషన్ పెరుగుతుంది ఇద్దరు కలిసి పనిచేయడంలో. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఏ మేనేజర్ ఇన్ ఆర్గనైజేషనల్ డెసిషన్ మేకింగ్. ఎందుకంటే సబార్డినేట్స్ ఇచ్చే ఏదైతే డాటా ఉందో అది కమ్యూనికేట్ చేస్తేనే డెసిషన్ మేకర్ డెసిషన్ తీసుకోగలుగుతాడు. ఇట్ క్రియేట్స్ ద రిలేషన్షిప్ అమంగ్ ద ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్. ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి మధ్య రిలేషన్షిప్ని డెవలప్ చేస్తుంది. విత్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ ద రైట్ టైం ఏ మేనేజర్ కెన్ గెట్ ద వర్క్ డన్. ప్రాపర్ కమ్యూనికేషన్ ఉందనుకో వాడికి కావాల్సిన పని వాడు చేయించుకోగలుగుతాడు. కమ్యూనికేషన్ అబౌవ్ ఆల్ ఈజ్ వైటల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ఆర్గనైజేషనల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. ఆర్గనైజేషనల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ని సబార్డినేట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ మనము ఇన్ఫార్మ్ చేయాలంటే కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ మెయిన్లీ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఆర్ ద ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ వై బికాస్ ఫార్మల్ అంటే ఇక్కడ ఒక ఆథరైజ్డ్ అండ్ కంట్రోల్ మీన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది ఇక్కడ అంటే ఒక పద్ధతి ప్రకారం కమ్యూనికేషన్ జరుగుతుంది ఇక్కడ ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్లో ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్లో ఓకేనా దే ఆర్ ద ఆథరైజ్డ్ అండ్ కంట్రోల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అండ్ ఆర్గనైజేషన్ దే ఆర్ క్రియేటెడ్ బై ద పీపుల్ ఎట్ టాప్ లెవెల్ ఓకేనా పైన ఉన్నవాడు క్రియేట్ చేస్తాడు సీఈఓ లాంటి వాళ్ళు క్రియేట్ చేసి కింద ఉన్న వాళ్ళకి పంపిస్తారు అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఓకే ఏమేమి ఉంటాయి అందులో న్యూస్ లెటర్స్ రెగ్యులర్ మెమోస్ రిపోర్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ అథారిటీ స్ట్రక్చర్ అథారిటీ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద కమ్యూనికేషన్ ఓకే ద స్ట్రక్చర్ ఆఫ్ ద అథారిటీ స్టేటస్ అండ్ పవర్ డిఫరెన్సెస్ హ్యావ్ ఏ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అథారిటీ స్ట్రక్చర్ కూడా అక్కడ ఒక రోల్ ప్లే చేస్తుంది అంటే టాప్ టు డౌన్ ఉందా లేకపోతే బాటమ్ టు అప్ ఉందా అనేది చూసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ జాబ్ స్పెషలైజేషన్ లైక్ గోల్స్ టాస్క్ టైమ్ హారిజాన్స్ ఎక్సెట్రా రిస్ట్రిక్ట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ ద డిఫరెన్షియేటెడ్ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ ఓనర్షిప్ సమ్ ఇండివిజువల్ ప్రొసెస్ యూనిక్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ దిస్ క్వాలిటీ ఆఫ్ పవర్ ఆఫ్ ద ఇండివిజువల్ బట్ డెవలప్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ అన్విల్లింగ్నెస్ టు షేర్ ద అంటే మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం ఒక హోదాలో ఉన్నాము కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేసుకోవద్దు అని చెప్పి కూడా కొంతమంది షేర్ చేసుకోరు దాన్ని మనము ఇన్ఫర్మేషన్ ఓనర్షిప్ అంటాం ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది మనకి ఇక్కడ నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ ఇందులో మెయిన్గా మనకి ఏంటంటే ఒకటి ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ రెండవది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంటుంది మూడవది డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది నాలుగవది అప్వర్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది ఫిఫ్త్ వన్ హారిజంటల్ ఉంటుంది సిక్స్త్ వన్ డయాగనల్ ఉంటుంది సెవెంత్ వన్ ఓవరాల్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ ఎయిత్ వన్ రిటన్ కమ్యూనికేషన్ ఉంటుంది కమ్యూనికేషన్ మెథడ్స్లో మనకి మెయిన్గా ఫార్మల్ కమ్యూనికేషన్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ఓకే అప్వర్డ్ కమ్యూనికేషన్ హారిజంటల్ కమ్యూనికేషన్ డయాగ్నల్ కమ్యూనికేషన్ ఓరల్ కమ్యూనికేషన్ రిటన్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ లాస్ట్లీ టెన్త్ వన్ పిక్టోరియల్ కమ్యూనికేషన్ పిక్టోరియల్ కమ్యూనికేషన్లో ఏంటంటే అన్ని పిక్చర్స్ గ్రాఫ్స్ డయాగ్రామ్స్ చార్ట్స్ బ్లూ ప్రింట్స్ ప్రోగ్రెస్ చార్ట్స్ ఇలాంటివన్నీ యూస్ చేసి అంటే విజువల్ ఎయిడ్స్ ఉంటాయి వీటి ద్వారా మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ని అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్తాం నెక్స్ట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇట్ కెన్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ బాడీ మూమెంట్స్ ఆర్ ఎంఫసైసెస్ విచ్ వీ గివ్ టు వర్డ్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ద ఫిజికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్ అంటే మామూలుగా మనం ఏదైనా సరే కంటి సైగతో కూడా చెప్పొచ్చు హాయ్ అని లేదా మనకు వద్దు అనే విషయాన్ని చేతుల సైగల ద్వారా చెప్పొచ్చు అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది నెక్స్ట్ వన్ నేను రివర్స్లో వస్తున్నాను రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ ఫాలోడ్ టు ట్రాన్స్మిట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఓకే ఇట్ ఈస్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ టు ఏ స్మాల్ ఆర్గనైజేషన్ బట్ ఆల్సో ఫర్ ఏ చెప్పాలనుకున్నా రిటర్న్ ఫార్మెట్లో ఉంటుంది ఇక్కడ ఏదైనా ఇలా రిటర్న్ ఫార్మెట్లో ఉంటుందో అది గ్రాఫ్స్ అవ్వచ్చు రిటర్న్ వర్డ్స్ అవ్వచ్చు డయాగ్రామ్స్ అవ్వచ్చు పిక్చర్స్ అవ్వచ్చు నోట్స్ సర్కులర్స్ మాన్యువల్స్ బులెటిన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రిటర్న్ కమ్యూనికేషన్లో వస్తాయండి నెక్స్ట్ ఓరల్ కమ్యూనికేషన్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్చేంజ్ ద ఐడియాస్ త్రూ ఓరల్ వర్డ్స్ రిటర్న్ ఉండదు ఇక్కడ నోటి ద్వారా చెప్పడం జరుగుతుంది ఓరల్ కమ్యూనికేషన్లో నోటి ద్వారా చెప్పడం జరుగుతుంది
ఫేస్ టు ఫేస్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ, లెక్చర్స్ ఇవ్వడం కానీ, కాన్ఫరెన్సులు కానీ, ఇంటర్వ్యూలు కానీ, మీటింగులు కానీ, కాలింగ్స్ కానీ, విజిలింగ్ కానీ, రేడియో ద్వారా కానీ, ఏదైనా ఒక పద్ధతిలో మనము ఓరల్ కమ్యూనికేషన్ ఉంటుంది. డయాగ్నల్ కమ్యూనికేషన్, ఇట్ అకర్స్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పర్సన్స్ హూ ఆర్ నైదర్ ఇన్ ద సేమ్ సెక్షన్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంటే ఒక కంపెనీలో ఉండే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు సేమ్ స్ట్రక్చర్ ఉండకపోవచ్చు, అంటే సేమ్ ప్లేస్లో ఉండకపోవచ్చు, సేమ్ లెవెల్లో ఉండకపోవచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరిగితే దాన్ని డయాగ్నల్ కమ్యూనికేషన్ అని అంటాం. హారిజంటల్ కమ్యూనికేషన్, ఇట్ రిఫర్స్ టు ద పాసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ పీపుల్ ఆఫ్ సేమ్ హైరార్కల్ లెవెల్. అంటే ఒక ప్రిన్సిపల్ ఇంకో ప్రిన్సిపల్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు సేమ్ లెవెల్, అప్పుడు అది హారిజంటల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఓకేనా? ఒక మేనేజర్ ఇంకో మేనేజర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, హారిజంటల్ కమ్యూనికేషన్ అవుతుంది. నెక్స్ట్ అప్వర్డ్ కమ్యూనికేషన్, ఇస్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ సబార్డినేట్ పొజిషన్ టు హయ్యర్ లెవెల్, కింది నుంచి పైకి. అంటే సీఈఓకి కింద ఉన్నవాడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, డౌన్ లెవెల్ మేనేజర్స్ ఆర్ బాటమ్ లెవెల్ మేనేజర్స్ ట్రాన్స్ఫార్మ్ ద ఇన్ఫర్మేషన్ టు ద అప్ లెవెల్ మేనేజర్స్. డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో ఏమవుతుంది, దీనికి రివర్స్, పైనుంచి కిందికి వస్తుంది ఇన్ఫర్మేషన్, పైనుంచి కిందికి వస్తుంది. ఎక్కడ? డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో, టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి వెళ్ళి లో లెవెల్ ఎగ్జిక్యూటివ్స్కి. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ పాస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎనీ ఫార్మాలిటీస్ రూల్స్ అండ్ ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏది లేకుండా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా పంపించడం, ఒక పద్ధతి పాటు లేకుండా పంపించడం, ఓకేనా? దాన్ని మనము ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని అంటాం. అంటే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అని మాట్లాడుకుంటారు, గాసిప్స్, రూమర్స్, ప్రాబబిలిటీ ఏదో ఒకటి అన్నట్టుగా, అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అవుతాయి. ఇవి తొందరగా పాస్ అవుతాయి ఏదైనా కంపెనీలో, ఏదైనా సరే తొందరగా పాస్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఫార్మల్ కమ్యూనికేషన్. ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది హై లెవెల్ టు లో లెవెలా, లో లెవెల్ టు హై లెవెలా అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇవి మనకి మెయిన్లీ ఒకటి సింగిల్ చైన్ నెట్వర్క్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, టాప్ లెవెల్ టు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ టు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే, తర్వాత వీల్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది. ఇన్ దిస్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఆల్ ద సబార్డినేట్స్ అండర్ వన్ సూపర్వైజర్ ఆర్ సుపీరియర్ కమ్యూనికేట్ త్రూ హిమ్ ఓన్లీ. వీళ్ళందరూ కూడా ఒకే సుపీరియర్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ సర్క్యులర్ కమ్యూనికేషన్, ఇట్ మూవ్స్ ఇన్ ఎ సర్కిల్. ఈచ్ పర్సన్ కెన్ కమ్యూనికేట్ విత్ హిజ్ అడ్జసెంట్ టూ పర్సన్స్. అంటే వీడు వీనితో కమ్యూనికేట్ అవ్వచ్చు, వీడు వీనితో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఫ్రీ ఫ్లో కమ్యూనికేషన్, హియర్ ఈచ్ పర్సన్ కెన్ కమ్యూనికేట్ ఫ్రీలీ విత్ అదర్స్. ఎవరు ఎవరితోనైనా కమ్యూనికేట్ అవ్వచ్చు ఇక్కడ. వీడు వీడితో కమ్యూనికేట్ అవ్వచ్చు, వీడు వీడితో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇన్వర్టెడ్ వీ కమ్యూనికేషన్, హియర్ అండ్ ఇండివిజువల్ ఇస్ అలౌడ్ టు కమ్యూనికేట్ విత్ హిజ్ ఇమీడియట్ సుపీరియర్. ఇమీడియట్గా వాడి కింద ఉన్న సుపీరియర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ హిజ్ సుపీరియర్ సుపీరియర్ ఆల్సో. అంటే ఇప్పుడు వీడు సుపీరియరు, వీడు వీడికి సుపీరియర్, అంటే వీడికి వీడు సుపీరియరు, వీడు వీడితో కమ్యూనికేట్ అవ్వచ్చు, వీడితో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు.